మీరు చూస్తున్నది సత్యాను సత్యాను వివరాల్లోకి వెళ్లే ముందు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొత్తపట్నం మండలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. వెలుగొండ మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పర్యటన, పలు కార్యక్రమాల పరిశీలన. నగరంలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హెచ్చరిక. బడియడు పిల్లలెవరు బయట ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రత్యేకించి బాలిక విద్యను ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు. కొత్తపట్నంలోని బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడికొస్తా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేకించి బాలికలు విద్యలో రాణించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ జడ్పీ పాఠశాలల్లో పేద మధ్యతరగతి వారికి కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజ వికాసం సాధ్యమని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుమారు 240 మంది విద్యార్థినులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. उचित जरूत दाखी टाउन मुनपल स्कूल अंट मन सैकिल मन जी इन पटना मन की स्कूल दादापू 240 सैकिल मन मनोवर तरफ इकोटे दानेसार मन अंदर आलोचर्भंगे मुख्यमंत्री गारे चाहिए వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని చదివించాలి, వాళ్ళకంతా కూడా నేర్పిస్తూ రైట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకు మంచి ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే డిగ్రీతో పోయి మీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి పాల్సు మీరు ఎక్కడ కూడా తిరగకుండా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి పెట్టేశారు. దగ్గర దగ్గర 1714 సర్టిఫికేట్స్ కూడా ఇవన్నీ ఆన్లైన్లో చేశారు. కాబట్టి మీరు తప్పకుండా మీకు ఎవరికి కావాలన్నా కూడా మీ సేవకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఓడరేవు వినయ్ చంద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రజ్ఞా సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. చదువు పద్దెనిమిది చదువు
వసుధారానికి తరంబర నిచ్చిన పూలే ప్రజా నా వెళ్ళి విరిసిన ముదిపాలు కత్తుల కత్తుల కరిస్తుల ఉత్తరం ఏంటి దాని అర్థం అందరు చప్పట్లు కొట్టండి దాని అర్థం ఏంటో తెలుసా మీ సార్ గారిని అడగలా దాని అర్థం ఏంటో లెక్కలు వచ్చా నీకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏదో ఒక గ్రీన్ వస్తావు ఈ పని నీ దగ్గర పెట్టుకో గ్రీనింగ్ అంటే ఆఫీసర్ ఎంతైనా ఏమవుతావని ఏం చదువుకున్నావని ఏ ఉద్యోగం టీచరా డాక్టరా ఇంజనీరా టీచర్ వెరీ గుడ్ అంటే మీ టీచర్ బాగానే చెప్తున్నాడు పటాలు బయట ఏమున్నాయండి గ్రాంట్స్ ఎంత ఉన్నాయి టీచర్ గారు ఎస్ఎంసి గ్రాంట్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ ఉందా అయిపోయిందా మంచి లైట్లు పెట్టించబోయో కొంచెం సున్నాలవి వేయించు లైట్ ట్యూబ్ లైట్ పోయింది బల్బు దశలు అన్ని చోట్ల ట్యూబ్ లైట్సే ఉండాలి శుభ్రంగా వేయించు గ్రౌండ్ పెయింట్ అది వేయించు ఫ్యాన్ అది పెట్టి చిన్న ఇలాంటివన్నీ చూసుకోండి మేము ట్యూబ్ లైట్లు ఎక్కువ లైట్లు ఏమవుతాయి ఐదుగురు ఎందుకు రాలేదు ఎందుకు ఏ ఊరు సెలవులు అయిపోయినాయి ఇప్పుడేం ఊరు చెప్పుకోవాలా పేరెంట్స్తో మాట్లాడాలి రోజు బడికి పంపించమని చెప్పాలి బయట రిపోర్ట్లో ముందులు గుర్తు పిలుచుకోవట్లేదు ఏమి కరెంట్ పవర్ సప్లైది వైట్ వాషింగ్ ఇదంతా ఎక్కడ పూర్తి చేస్తాం ఇంకొక 5,000 రూపాయలు ఇస్తే మంచి సున్నాలు వేసిస్తారు వారం రోజులు పూర్తి చేయించాలి మంచి చెకప్ చేయిస్తాను నేను అర్థమైందా వాళ్ళని ఫస్ట్ టైం చెప్తున్నాను మీ దగ్గర చూసుకోవాలి మీ మేనేజ్మెంట్ కమిటీ మీరే చైర్మన్ పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్నాకే భవన నిర్మాణాలను ప్రారంభించాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. లేని పక్షంలో అనధికార కట్టడాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందిన యజమానులు ఆ అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో వాటిని తొలగించి వేస్తామని చెప్పారు. నగరంలో అనధికార కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించామని మొదటి దశలో 21 భవనాలను అనుమతులను మీరి నిర్మిస్తున్నట్లుగా గుర్తించామని వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నగరపాలక పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 వరకు భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేశామన్నారు. కావున నిర్మాణదారులు భవన నిర్మాణానికి సంబంధించి పక్కాగా అనుమతులుంటేనే కన్స్ట్రక్షన్ను ప్రారంభించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ ఆర్డి ప్రదీప్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కేవి, టీపీఓ సుధాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ మా అప్పీల్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనధికారికంగా డీవియేషన్ చేసి ఎటువంటి నిర్మాణాలైనా కొనసాగిస్తే తప్పనిసరిగా ఫలితం ఈ విధంగానే ఉంటుంది. అటువంటి వాడిని తొలగించే కార్యక్రమం చేస్తారు. దానికి తనామనా అనే విషయం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరికీ కూడా ఒక సంకేతం ఇవ్వడానికి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి వ్యవస్థని టౌన్ ప్లానింగ్ని నిర్మించాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశము, అదేవిధంగా ప్రజలు అడిగిన వెంటనే ప్లాన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మంది మంచి కార్యక్రమాలు అదే కార్యక్రమం భాగంగా ఇవాళ కూడా నోటీసులు ఇచ్చి కొన్ని తొలగించాము, రేపు తొలగిస్తారు. కాబట్టి ప్రజలను సహకరించడం కోరుతున్నాము. ఎక్కడైనా సరే డీవియేషన్ ఉంటే కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. తీసుకున్న చర్య సరిపోకపోతే మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక 2 వారాలకి మళ్ళీ పెడతాం. ఈ కొనసాగింపు అనేది కొనసాగుతూ ఉంది. కంపల్సరీ వార్త ఆగిపోయేది కాదు. డెఫినెట్గా దానికి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే, ఇంకా ఏమైనా ఉంటే మా తీసుకొస్తే కనుక వాటిని కూడా తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమాల్లో మేము మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ఒక కల్చర్ని టౌన్లో డెవలప్ చేయాలి అనేది ఉద్దేశం. తప్పనిసరిగా ప్రజలు సహకరించాలి, ఒక మంచి క్రమబద్ధంగా నిర్మాణాలు చేసుకోవాలి. ప్రభుత్వం చాలా ఉదారంగా, అసలు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఇంతమంది ఏదో మేము వచ్చి తిరగాలి చెప్పి పెరిగిపోతున్నాయి వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ ఇవ్వటం లేదు అని గగ్గులు పెట్టేవాళ్ళు. ఇది ఆ పరిస్థితి లేదు కదా.
డైరెక్ట్ గా మీరు ఎల్లి బిల్లింగ్ సర్ కూర్చొని మీరు ప్లాన్ పెట్టి డబ్బులు కట్టి ఆన్లైన్ కట్టి డబ్బులు తీసుకున్నారు ఈజీగా కాబట్టి అంత ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం కూడా అంత ఫ్రీగానే క్రమశిక్షణకు లోబడి ఉండాలి ఎక్కడ డిబేట్ కాకూడదు అనే ఉద్దేశం ఉంది ఆయనప్పుడు ఆ కడితే ఏమవుతుంది అనేటువంటి ఉదాసీనత ఉంది దానికి విరుగుడిది ఇటువంటివి నెలకొసారి కొనసాగిస్తే కనుక డెఫినెట్గా మంచి మార్పు వస్తుంది రావాలి మార్పు అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనే మాట అవసరం లేదు ఈ రోజున కూడా మేము కూడా అన్నిటి కొడుతున్నాం అంటే అర్థమేంటి చాలా అనొచ్చు ఆయన కంపల్సరీగా తన మనం లేదు ఎవరైతే డీబీట్ అవన్నీ లిస్ట్ తయారు చేసామో లిస్ట్ ప్రకారం కొడుతూ ఉన్నామో ఇవాళ కొన్ని కొడతాం రేపు కొన్ని కొడతామో నెక్స్ట్ వీక్ కొన్ని కొడతాం అంతే అన్నింటినీ ఆ విధంగా మనం కొనసాగిస్తాం కాబట్టి దీనికి సంబంధించి ప్రజల్లో ఒక మంచి మార్పుని తీసుకెళ్ళాలి మీ ద్వారా ఏంటంటే తప్పు చేస్తే డీబేట్ చేస్తే కొడతారు అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి మీ ద్వారా మీరు అందరూ తీసుకువెళ్ళాలని మనసుకు కోరుకుంటూ ప్రజల కోసమనే చేసిన రూల్స్ ఏవి అంటే మినిమం 30 ఫీట్ రోడ్డు ఉండాలి తర్వాత సెట్ బ్యాక్స్ ఈ విధంగా ఉండాలి సెట్ బ్యాక్స్ 3 మీటర్స్ ఉండాలి వెనకల 2 మీటర్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజా పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ప్రజల యొక్క ఈ వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేయడానికి కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసిన రూల్సే సో వీటిని ఒబే చేస్తూ బిల్డింగ్ రూల్స్ ప్రకారం ప్లాన్ అంటూ కడితే మంచిగా బాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది కంట్రోల్గా చేయాలి అని అంటే కొంతమంది తప్పులు చేస్తున్నారు అంటే లైసెన్స్ సర్వేయర్ దగ్గర కానీ లేదంటే లైసెన్స్ సర్వేయర్ తప్పు చేసినా కానీ మీరు ఎవరు చేసినా కూడా ప్రజలకు మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏం కట్టదలుచుకున్నారో క్లారిటీగా తీసుకోండి అంటే కొంతమంది లైసెన్స్ సర్వేయర్లు సెకండ్ ఫ్లోర్ తీసుకునేటప్పుడు నార్మల్గా G+1 తీసుకుంటే మనకు మార్ట్గేజ్ అవసరం లేదండి. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో రక్షిత మంచినీటి పథకం కింద నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు. అనంతరం గ్రామంలోని ఉప్పు కొటార్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వి వాసుదేవ దీక్షితులు ఈ నెల 30వ తేదీన జిల్లాకు రానున్నారు. జులై 1వ తేదీన మార్కాపురంలోని ప్రెస్ క్లబ్ లో జరిగే ఓరుగంటి రమణయ్య సెంటినరీ సెలబ్రేషన్స్ లో వాసుదేవ దీక్షితులు పాల్గొంటారు. వార్తలలో స్వల్ప విరామం, చూస్తూనే ఉండండి సత్య న్యూస్. కొత్తపట్నం మండలంలోని ప్రజలకు రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలియజేశారు. ఇందుకోసం ప్రభుత్వం 1.96 కోట్ల ఖర్చు చేసిందని జనార్దన్ తెలియజేశారు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. మండలంలో గృహావసరాలకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య లేకుండా ఉండేందుకు 1.96 కోట్లతో సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో దీని నిర్మాణానికి తాను ప్రతిపాదించినప్పుడు కొందరు తీవ్ర ఇబ్బందులు కలిగించారని, అయినా పట్టుదలతో వాటినన్నింటినీ అధిగమించి సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని జనార్దన్ చెప్పారు. కొత్తపట్నం మండలంలో 5, ఒంగోలు మండలంలో 6, మొత్తం మీద నియోజకవర్గానికి 11 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఏసీ సుబ్బరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత జ్ఞాపకాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఆ రోజు
నేను మోటిమాలకి గుణమాలకి అదే విధంగా పాదర్తి పినివారిపాలెం ఈ నాలుగు ఊర్లకి అప్ అండ్ డౌన్స్ కరెంట్ రాకూడదు వ్యాపారం చేసే దానికి కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోటి మనం ఆ రోజు ఇక్కడ 33 కేవీ సబ్స్టేషన్ ని మనం ఇక్కడ ఒకటి శాంక్షన్ చేపించాం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు కట్టేదానికి వాళ్ళు వస్తే దాని కానికుండా దాని ఇబ్బందులు పెట్టి అన్ని చేశారు అయినా నేను మొండి పట్టేసి మీకోసం నేను చేస్తున్నాను నా కోసం నేను వచ్చి ఇక్కడ వ్యాపారం చేయట్లేదు లేకపోతే నేను వచ్చి ఇక్కడ ఉండట్లేదు మీ అందరికీ బాగుండాలని మీ అందరికీ భవిష్యత్తులో అన్ని ఉండాలని దాని కోసం అని చెప్పేసి ఆ రోజు మొండి పట్టేసి ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం దానికి 196 లక్షల రూపాయలు దానికి ఖర్చు కూడా ఈ సబ్స్టేషన్ ఖర్చు అయ్యింది మనం ఒకసారి గమనించుకున్నప్పుడు మొత్తం మీద మన కొత్తపట్నం మండలానికి మనం వచ్చిన తర్వాత 5 సబ్స్టేషన్లు చేశాం ఒంగోలు మండలానికి మనకి టౌన్ లో కూడా కలిపి 9 సబ్స్టేషన్లు మనం కంప్లీట్ చేశాం నెక్స్ట్ ఇంకా 2 సబ్స్టేషన్లు ఇంకా పని కూడా జరుగుతా ఉంది మొత్తం 11 సబ్స్టేషన్లు మన నియోజకవర్గానికి మనం తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి భవిష్యత్తులో మనకి భూగర్భ జలాల వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇందుకోసం చేపట్టిన నీరు ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. వెలిగండ్ల మండలంలోని నాగిరెడ్డిపల్లి కోటాలపల్లి గ్రామాల్లో జలవనరుల శాఖ మెగా వాటర్ షెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. నేరేళ్ల వాగులో నిర్మించే చెక్ డ్యాంలను జోలికోడ తోట వంకలో త్రవ్విన కందకాలను ఊటకుంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఎస్సీ శారద ఈ రాజన్న నాయుడు ద్వామాయపడి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి వర్క్ అప్లోడ్ అయినాక ప్రోగ్రెస్ అప్లోడ్ కావాలి. నేను మీకు నెట్లో ఇప్పటికే ఉన్న గ్యాప్స్ చెప్తున్నా. క్యాస్కేడ్స్లో చాలా పూర్గా ఉన్నాం. వర్క్ ఎంట్రస్ట్మెంట్ అనే కొత్త లింక్ ఇచ్చాడు, దాంట్లో పూర్గా ఉన్నాం. మూడో విషయం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో పూర్గా ఇచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళు తప్ప వెనకబడ్డ జిల్లాలన్నీ కూడా కడప కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, చిత్తూరు అయితే ఓయప్ప మనకన్నా 2000 వర్క్స్ ఎక్కువ ఉన్నారు. మనకన్నా అందరూ 2500 పైసలు వర్కులు ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది ఓన్లీ 106 ప్రకాష్. అది కూడా మొన్న మనం శుక్రవారం పెట్టిన టెలికాన్ఫరెన్స్ తర్వాత ఎంటర్ చేశారు. అప్లోడ్ చేయకపోతే అవమానం అందించారు. కడప మేడంకే నేను చూపించాను మధ్య కడప 456 వర్క్స్ కంప్లీటెడ్ 17 456 వరకు మనం నిన్న పొద్దున్న దాకా కూడా 12 పదకొండు.
పర్చూరు మండలం దేవరపల్లెలో దళితుల భూములను పరిశీలించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఎం జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి నిరసనగా సాగర్ హోటల్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం విధించడం దారుణమన్నారు. దేవరపల్లిలో దళితులు సాగు చేస్తున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే కాక వారిపై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని విమర్శించారు. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, సిపిఎం నాయకులు జి రమేష్, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఎస్డి హుస్సేన్, ఎ శ్రీనివాసరావు, కె రమాదేవి, కెఎఫ్ బాబు, బి వెంకట్రావు, మారెల్ల సుబ్బారావు, డి వెంకట సుబ్బయ్య, సిహెచ్ మజుందర్, ఎస్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పచ్చరు వచ్చి పచ్చరులో పార్టీ మీటింగ్ లో పాల్గొంటూ ఉంటే ఆ మీటింగ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంటుంది. ఆఫీసుల్లో మీటింగ్ పెట్టుకున్న పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ ఒంగోలు నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఉంది అంతా పారదర్శకమని చెప్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు దేవరపల్లిలో 22 ఎకరాల పొలం సమస్యను పరిష్కరించకుండా 22 ఎకరాలు ఆక్రమించుకుంటున్న 7 సాంబశివరావు ఎమ్మెల్యే మీద మాట పడకుండా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా దుర్మార్గమైనది. 22 ఎకరాల ఈ దళితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆ ఊరు పర్యటించడానికి వస్తే పర్యటన కూడా వెళ్ళలేదు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ విపత్తు పథకం నిర్వహణ కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోటుమాల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామస్తులను రక్షించేందుకు, ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఇలాంటి విపత్తు నిర్వహణ కేంద్రాలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంచి మనసుతో స్వాగతం పలికిన మా తమ్ముళ్ళకి, అదేవిధంగా గ్రామస్తులకి అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఫస్ట్ మన గ్రామానికి రాగానే ఈరోజు సబ్స్టేషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. 196,00,000 రూపాయలతోటి ఈరోజు సబ్స్టేషన్, ఏదైతే మనకి 4 గ్రామాలకి ఎక్కడా కూడా కరెంటు ఇబ్బంది లేకుండా, అప్ అండ్ డౌన్ రాకుండా ఉండటానికి ఈరోజు ఆ సబ్స్టేషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. దాంతో కలిపి మన కొత్తపట్నంలో 5 సబ్స్టేషన్లు ఈ రోజుకి మనం కంప్లీట్ చేశాం. ఈరోజు ఎక్కడ మండలాల్లో ఇబ్బంది రాకుండా కరెంట్ అనేది ఈరోజు 24 గంటలు ఊళ్ళల్లో కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయానికి వచ్చే లోపలికి 7 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా కరెంట్ అనేది కోత లేకుండా ఈరోజు అన్ని కూడా మనం పనులు చేసుకుంటున్నాం. రెండవది మనం వచ్చే లోపలికి మనకి తుఫాన్ షెల్టర్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. అది కూడా 2 కోట్ల చిల్లర, 80 లక్షల దాకా దాన్ని కూడా తుఫాన్ షెల్టర్ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి వాటర్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలలో ఏదైతే మన ఊరికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేవి అవన్నీ కూడా మనం ప్రారంభించాం. ఇక మెయిన్ సమస్యలు వచ్చి ఇందాక మన గ్రామస్తులు కొంతమంది అడుగుతూ
మా ఇంకా పొలాలు కూడా ఆన్లైన్ కాలేదు అని చెప్పిన తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడాం. ఏపీ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ 3వ తరగతి పరీక్షలు జూలై 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి విజయభాస్కర్ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 3,313 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. సత్యన్యూస్లో చిన్న విరామం చూస్తూనే ఉండండి. సత్యన్యూస్. రాష్ట్రపతి పదవికి బాబు జగజ్జీవన్రావు కుమార్తె, మాజీ స్పీకర్ మీరా కుమారిని కాంగ్రెస్ మరియు 17 మిత్రపక్షాలు బలపరచడం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బాణాసంచ కాల్చి సంబరాలను జరుపుకున్నారు. దళిత అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టామని ఎన్డీఏ చెప్పటం సరికాదన్నారు. భారతదేశ అత్యున్నత పదవిని ఒక కులంతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేమా శ్రీనివాసరావు, శ్రీపతి ప్రకాష్, డాక్టర్ రాజ్ విమల్, రసూల్, కొప్పోలు సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాయకుడు దళిత నాయకుడు బాబు జగజ్జీవన్రావు గారి కుమార్తె, వారిని కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ పార్టీలు మిత్రపక్షాలన్నీ కూడా కలిపి స్పీకర్ మీరా కుమార్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం, హర్షణీయం కూడా. ఈనాడు దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఒక దళిత అభ్యర్థిని మేము నిలబెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ దళితుల మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాదు. భారతదేశానికి ఏ వ్యక్తి అయితే ఒక శక్తిగా భారతదేశ రక్షణకు ఉండి భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తారో భారతదేశ ప్రజలకి సముచిత న్యాయాన్ని అందిస్తారనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా వీటిని పరిగణించాలి. అలాగే మన రాష్ట్ర విషయానికి వస్తే మధ్య జరుగుతున్నటువంటి ఒక మహా రణక్షేత్రం, దీనిలో మాజీ ఉప ప్రధాని, ఈ దేశానికి అన్ని వర్గాల వారికి దశ దిశ నిర్మించినటువంటి బాబు జగజ్జీవన్రావు గారి యొక్క కుమార్తె అయినటువంటి మేరా కుమార్ గారు ఈ రోజున లౌకిక పార్టీల తరఫున ఆమె రాష్ట్రపతికి పోటీ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం. 5 సార్లు ఎంపీగా భారతదేశంలో మొట్టమొదట మహిళా రాష్ట్రపతి పదవి అనేది ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పదవి. మరి ఆ పదవిని బీజేపీ ఏ విధంగా దాన్ని కుల సమీకరణలు తీసుకొచ్చి మేము దళితుడిని పెట్టాం మేము దళితుడిని పెట్టామని చెప్పి ప్రగల్భాలు పలకటం అనేది చాలా శోచనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ 17 రాజకీయ పార్టీలు కలిపి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 రాజకీయ పార్టీలు కలిపి మరి భారత ఉప ప్రధాని దళిత వెన్న తెచ్చే విధంగా ఒక మంచి ఐడియాలజీ ఆదర్శాలు ఉన్నటువంటి మాజీ ఉప ప్రధాని మరి డాక్టర్ బాబు జగజ్జీవన్రావు గారి కుమార్తెను మరి నియమించడం జరిగింది. ఆమెకి మరి బీజేపీ బలపరిచినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారు బలంగా వికలాంగుల బాలుర వసతి గృహాన్ని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిర్వహణ లోపాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మురళి. నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న వికలాంగుల బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. కేవలం 12 మంది మాత్రమే వికలాంగులు ఉండడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ కూడా ప్రకటించకపోవడం, పారిశుద్ధ్య లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులు కూడా వసతి గృహాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. వసతి గృహంలో లోపాలపై నోటు తయారు చేసి
జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తామని డిఆర్డీఏ పిడి ఎంఎస్ మురళి తెలిపారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టినప్పుడు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకందరికీ ఉంది. ఇక్కడ చూస్తే అందరూ వాళ్ళే ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. దాని తగ్గట్టు మనిషికి ఒక 5 మంది తీసుకొచ్చినా కానీ ఇలాంటి నాయకులు అంతా ఉన్నారు, ఈ సంఘ నాయకులు అందరూ, వాళ్ళు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలా. స్ట్రెంగ్త్ని పెంచితే కనీసం వాళ్ళకి వచ్చే విద్యావకాశాలు అయితేనేమి బయట తెలియకుండా వీళ్ళు చెప్పేది ఏమిటి, పేపర్ ఏడేది లేదు, పేపర్ ఏడేది ఒకటే కాదు, ఈ సౌకర్యం ఉందని తెలియజేసే బాధ్యత వీళ్ళకందరికీ ఉంది, చేర్పించే బాధ్యత. నిర్వహణ కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంది, దీని మీద చూస్తాం, పరిశీలించి ఇంకా రికార్డులు అయితే ఇప్పటికైతే ఏమి లేవు ఇక్కడ అందుబాటులో, పరిశీలించి నివేదిక ఇచ్చి ఒక 1 ఆర్ 2 మంత్స్లో దీన్ని మార్పు కనుక లేకుండా పోతే తప్పకుండా చర్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. అటెండెంట్ 12 మందే ఉన్నారు, అటెండెన్స్ ఎక్కువ చూపించట్లేదు, దాంట్లో కూడా 3-4 ఆబ్సెంట్ ఉన్నారు. సనాతన ధర్మ సారథులైన అర్చకుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని అర్చకులు అన్నారు. నెలల తరబడి జీతాలు రాక పస్తులతో జీవితాలను వెళ్లబోస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అర్చకులు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేవాదాయ చట్టం సెక్షన్ 65A ప్రకారం అర్చకులు ఉద్యోగుల వేతనాలను అలవెన్సుల నిధి ఏర్పాటు చేసి అర్చక ఉద్యోగులకు వేతనాలు అలవెన్సులు చెల్లించాలని కోరారు. ఏకీకృత నిధి ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఉద్యోగులకు 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని అన్నారు. అపరిష్కృతంగా ఉన్న అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద అర్చకులు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోరపాటి ఆంజనేయ అవధాని, శంకరమంచి రామకృష్ణ, రమానాథ్, పరాంకుశం రామకృష్ణమాచార్యులు, మద్దినేని శ్రీనివాసరావు, పతకమూరి సాంబయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సహనావతు భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ లోకాలన్నీ కూడా సుఖంగా ఉండాలి, వీళ్ళకి చక్కగా సకాలంలో వానలు పడాలి, సకాలంలో మన పంటలు పండాలి, అందరూ చల్లగా ఉండాలి అని చెప్పని మేము ఎంతో విధంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీళ్ళు ఒక మనుషులు కాదు అనే స్థితిలో వీళ్ళని పరిగణిస్తుంది. కనుక వీళ్ళందరికీ కూడా 60 ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఉద్యోగులకి ట్రెజరీ ద్వారా శాలరీస్ ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా 65 నుంచి శాలరీస్ ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి కోరికతో, అదేవిధంగా ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులను కానీ ఎన్ఎంఆర్లు కానీ వీళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ రేపు 6వ తారీఖున ఈ 13 జిల్లాల ఉద్యోగ సంఘాలు, అర్చక ఉద్యోగ సంఘాల దేవస్థానంలో అర్చకత్వంలో చేసేటువంటి అర్చకులందరికీ అనేక సాధక బాధలు ఉన్నాయి. జీతభత్యాలు లేకపోయినా, పడితరాలు లేకపోయినా స్వామివారిని నమ్ముకొని అర్చకులందరూ కూడా ఆలయం మీద ఎంతో భక్తి శ్రద్ధలతో చాకరి చేస్తున్నారు. అలాగే గుళ్ళోకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి సౌకర్యం కలగకుండా అందరికీ సౌకర్యవంతంగా మా యొక్క కష్టాలు నష్టాలు మేమే భరిస్తూ చేస్తూ వస్తున్నాము. అయితే అందరూ ఉద్యోగస్తుల్లాగా మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. మా యొక్క కుటుంబాలు కూడా ఎంతో దీనావస్థలో ఉన్నాయి. మా యొక్క కుటుంబం పిల్లలు, మాకు కూడా ఒక కుటుంబం సంసారం అన్నీ ఉంటాయి, మాకుండే సాధక బాధకాలు మాకుంటాయి. ఇటువంటివి
వెలిగండ్ల మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్మోకింగ్ అంటే పొల్యూటెడ్ వాటర్ దానికి ఎట్లా ఇస్తున్నారు ట్రీట్మెంట్? అంటే మన దగ్గర ఉండే యాంటీబయాటిక్ ఇవ్వేస్తాం. యాంటీబయాటిక్ సపోర్ట్ మన జీకే అంటే మలేరియా ఏమైనా వస్తున్నాయా? నార్మల్ వల్ల ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇంకేం రాలేదు సార్. లాస్ట్ ఇయర్ నర్సమాపురంలో ఒక డెంగ్యూ కేసు రిపోర్ట్ అయింది సార్. అది ముందు జిహెచ్ చేసిన వచ్చారు ప్రొటేషన్ బాగున్నారు సార్. మలేరియాకి ఇక్కడ మెడికల్ చెకప్ ఉందా? లేదమ్మా మందుల రూమ్ చూపించండి. కమల ఎక్కడ ఉంది? రెసిస్టెంట్ ఉందా? ఉంది సార్, రెసిస్టెంట్ ఉంది సార్. యాక్టివేట్ చేయాలి. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొత్తపట్నం మండలంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. వెలుగొండ మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పర్యటన, పలు కార్యక్రమాల పరిశీలన. నగరంలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హెచ్చరిక. సత్యానుసులో నేటి మాట. మనసులోని మాలిన్యాన్ని ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా లాభం లేదు. చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలో ఉన్నా వాటి వాసన పోదు కదా. సత్యానుసు ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.